The topic that is discussed in this video is classification of finite automata and deterministic finite automata. Classification of finite automata. ఫైనైట్ ఆటోమేటాని మనం టూ టైప్స్లో డివైడ్ చేస్తాం. ఏంటి ఆ టూ టైప్స్ అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఈ టూ టైప్స్లో డిఫైన్ చేస్తాం. డిటర్మినిస్టిక్ నాన్ డిటర్మినిస్టిక్ non-deterministic finite automata. Let us discuss this in next video. Now deterministic finite automata. Deterministic finite automata ni let us define the machine DM. Manam finite automata lo anukunnattugane ee DFA machine ni kuda M ani anukundam. Ee DFA machine ki kuda there are 5 tuples Q, sigma, delta, Q0 and F. టపుల్స్ సేమ్, మిషన్ సేమ్ అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనైట్ ఆటోమేటా అండ్ డిఎఫ్ఏ? డిఫరెన్స్ ఏంటి అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్లో ఉంటుంది. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఏంటి? క్యూ క్రాస్ సిగ్మా అని చెప్పుకున్నాం. అంటే ఒక ఇన్పుట్ స్టేట్ క్యూకి ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ సెట్ ఇచ్చినప్పుడు వచ్చే అవుట్పుట్ స్టేట్ అనేది ఖచ్చితంగా ఈ క్యూలోనే ఉండాలి. దట్ టు సింగిల్ స్టేట్ రావాలి. అలా ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఒక ఇన్పుట్ స్టేట్కి ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్కి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వీ నీడ్ టు గెట్ అ స్టేట్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ క్యూ. ఆ సెట్ ఆఫ్ క్యూలో నుంచి మాత్రమే ఒక అవుట్పుట్ స్టేట్ రావాలి. దట్ టు సింగిల్ స్టేట్ రావాలి. అంటే సపోజ్ ఏ అనే స్టేట్కి నువ్వు 0 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్తో మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ద అవుట్పుట్ స్టేట్ ఈస్ సమ్ బి. అంటే 0 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్కి బి అనే స్టేటే రావాలి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అప్టైన్ అనదర్ స్టేట్ సి యూజింగ్ దిస్ ట్రాన్సిషన్. అంటే ఏ క్రాస్ 0తో సి అనే స్టేట్ మళ్ళీ అప్టైన్ అవ్వకూడదు. ఏదైనా ఒక సింగిల్ స్టేటే రావాలి. దట్ టు ఏ బిసి అనే స్టేట్స్ అన్నీ క్యూ అనే సెట్లో ఉండాలి. అంటే సెట్ ఆఫ్ స్టేట్స్లో ఉంటే మాత్రమే వీ కెన్ కన్సిడర్ దట్ హ్యాస్ టు బి ద డిఎఫ్ఈ అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. Let's discuss this deterministic finite automata using an example. Consider the language to be A by B star ABB over input alphabet set A comma B. We need to construct deterministic finite automata. అది మాత్రం గుర్తుంచుకోవాలి. వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. అంటే డెల్టా ఫంక్షన్ అనేది ఖచ్చితంగా సింగిల్ అవుట్పుట్ స్టేట్ మాత్రమే ఇవ్వాలి ఓవర్ సింగిల్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ సెట్. నెక్స్ట్ ఏ బై బి అంటే ఏంటి? అంటే ఏ బై బి అంటే ఏ ఆర్ బి. ఎనీథింగ్ టు బి కన్సిడర్డ్ అని కాదు. ఏ అనే ఆల్ఫాబెట్ తీసుకోవచ్చు, బి అనే ఆల్ఫాబెట్ తీసుకోవచ్చు ఆ ఏ బై బి అనే ప్లేస్లో. అండ్ దట్ టు we have discussed this star. What is star? Clean closure. అంటే ఈ లాంగ్వేజ్లోకి ఏమేమి వస్తాయి? ఈ ఏకి సంబంధించిన క్లోజర్ సెట్ ఎలిమెంట్స్ అన్నీ, అంటే క్లోజర్ స్ట్రింగ్స్ అన్నీ, బీకి సంబంధించిన క్లోజర్ స్ట్రింగ్స్ అన్నీ ఎండెడ్ విత్ ద స్ట్రింగ్ కాల్డ్ ఏబీబీ. అంటే ఏదైనా సరే ఇక్కడ ఏమి వచ్చినా సరే లాస్ట్లో మాత్రం ఏబీబీ రావాలి. ఏబీబీ వస్తేనే అది ఈ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తున్నట్టు. దట్ టు ఇంకో పాయింట్ ఏం గుర్తుంచుకోవాలి అంటే మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇట్ షుడ్ సపోర్ట్ ఓన్లీ దిస్ గివెన్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ ఇచ్చిన ఏ లాంగ్వేజ్ అయితే ఉంటుందో దాన్ని మాత్రమే సపోర్ట్ చేయాలి. ఈ లాంగ్వేజ్ దాటి ఇంకో స్ట్రింగ్ ఏం తీసుకున్నా అది సపోర్ట్ చేస్తే యు ఆర్ టేకెన్ మిషన్ ఈజ్ రాంగ్. అంటే మీరు కన్స్ట్రక్ట్ చేసిన మిషన్ అనేది ఖచ్చితంగా తప్పు. యూ నీడ్ టు డ్రా అగైన్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ ఏదైతే వస్తుందో లాంగ్వేజ్లో దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ అయితే జనరేట్ అవుతాయో
మనం నెక్స్ట్ కన్సిడర్ చేసుకునే ప్రతి స్ట్రింగ్ కూడా ఆ నెంబర్ ఆఫ్ స్టేట్స్ లోనే కంప్లీట్ అయిపోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ స్ట్రింగ్ కి 4 స్టేట్స్ వస్తే, నాట్ క్యూ 4 స్టేట్స్ వస్తే, నెక్స్ట్ కమింగ్ స్ట్రింగ్స్ అన్నీ కూడా 4 స్ట్రింగ్స్లోనే కంప్లీట్ అయిపోవాలి. సెల్ఫ్ లూప్స్ వాడుకోవచ్చు, లూప్స్ వాడుకోవచ్చు, ఎలా అయినా సరే యు నీడ్ టు కంప్లీట్ ద మిషన్ ఇన్ దట్ 4 స్టేట్స్. హౌ టు డ్రా? సో మిషన్ డ్రా చేయడానికి ఫస్ట్ మనం లాంగ్వేజ్ రాసుకుందాం. క్లీన్ క్లోజర్ అంటే నల్ స్ట్రింగ్ ఉంటుంది కాబట్టి నల్ స్ట్రింగ్ కన్కాటినేటెడ్ విత్ ఏబిబి అంటే ఏబిబి. నెక్స్ట్ ఏ క్లోజర్, ఏ క్లోజర్ అంటే సింగిల్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ తీసుకుందాం కాబట్టి ఏబిబి. బి సింగిల్ ఆల్ఫాబెట్ అని తీసుకుందాం కాబట్టి బిఏబిబి. అలా డబల్ ట్రిపుల్ అండ్ సో ఆన్ ఎన్నైనా రావచ్చు. సో లెట్స్ కన్సిడర్ ది స్ట్రింగ్ ఏబిబి. ఏబిబిని కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ ట్రాన్సిషన్ అనేది క్యూ నాట్తో స్టార్ట్ అవుతుంది బికాజ్ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ స్టేట్. దీనికి ఏ అనే ఇన్పుట్ వేరియబుల్ ఇస్తే నెక్స్ట్ ట్రాన్సిషన్ అనేది లెట్స్ ఇట్ బి ద క్యూ వన్ స్టేట్. అలాగే బి అనే వేరియబుల్ ఇస్తే క్యూ టూ అనే స్టేట్కి రీచ్ అయింది. ఇంకో బి అనే వేరియబుల్ ఇస్తే క్యూ త్రీకి రీచ్ అయింది. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ వేరియబుల్స్ టు గో ఫర్ ట్రాన్సిషన్ అంటే ఇంకా నా ట్రాన్సిషన్ జరగడానికి ఫస్ట్ స్ట్రింగ్లో ఏం వేరియబుల్స్ లేవు. సో క్యూ త్రీ ఈజ్ మై ఫైనల్ స్టేట్. అంటే ఏంటి, మనకి ఇప్పుడు మనం ఈ ఈ లాంగ్వేజ్లో ఇంకా చాలా స్ట్రింగ్స్ ఉన్నాయి. ఈ స్ట్రింగ్స్ ఏమి తీసుకున్నా సరే వీ నీడ్ టు కంప్లీట్ దట్ ఆటోమేటా ఇన్ 4 స్టేట్స్. ఈ 4 స్టేట్స్లోనే కంప్లీట్ చేయాలి. సో లెట్స్ కన్సిడర్ ది స్ట్రింగ్. సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ. క్యూ నాట్కి ఏ ఇస్తే క్యూ వన్కి వెళ్ళింది సాటిస్ఫైడ్. మరి సెకండ్ ఏ ఇస్తే లేదు కాబట్టి లెట్స్ గివ్ ఎ సెల్ఫ్ లూప్ టు క్యూ వన్. క్యూ వన్కి ఒక సెల్ఫ్ లూప్ ఆన్ ఏ ఇద్దాం. ఎందుకు క్యూ వన్కే ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వచ్చు కదా సెల్ఫ్ లూప్ ఆన్ ఏ. అప్పుడు కూడా ఏఏబిబి సాటిస్ఫై అయింది కదా. అంటే ఇంకో సింగిల్ ఇన్పుట్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటి, సింగిల్ ఇన్ అవుట్పుట్ స్టేటే రావాలి. అంటే క్యూ నాట్ ఆన్ ఏ, క్యూ వన్, క్యూ నాట్, టూ స్టేట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ రాంగ్. అంటే మనం తీసుకునే ప్రాబ్లంలోనే మనకి స్టేట్మెంట్లోనే తెలుస్తుంది సింగిల్ అవుట్పుట్ స్టేట్ రావాలి అని. కాబట్టి క్యూ నాట్ ఆన్ ఏ అనేది డెఫినెట్గా రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి క్యూ వన్ ఆన్ ఏ తీసుకుంటే క్యూ వన్, క్యూ వన్ ఆన్ బి క్యూ టూ. అంటే సింగిల్ ఇన్పుట్కి సింగిల్ అవుట్పుట్ స్టేట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇలాగా నెక్స్ట్ స్టెప్ బిఏబిబి. బిఏబిబి రావాలంటే ఏబిబి, మరి బి బి ఎలా కన్సిడర్ చేయాలి అంటే లెట్ అస్ టేక్ ద సెల్ఫ్ లూప్ ఓవర్ క్యూ నాట్ బి. అప్పుడు బి ఎనీ టైమ్స్ కన్కాటినేటెడ్ విత్ ఏబిబి కాబట్టి బిఏబిబి కూడా సాటిస్ఫై అయింది. లెట్ అస్ కన్సిడర్ ఏ స్ట్రింగ్ ఏబి ఏబిబి. ఏబి ఏబిబి రావాలి అంటే వీ నీడ్ టు గో ఫర్ అగైన్ లూప్స్. ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏబి మళ్ళీ ఏ రావాలి, ఏబిబి రావాలి కాబట్టి క్యూ నాట్ టు క్యూ వన్. ఏ సాటిస్ఫై అయింది, బి సాటిస్ఫై అయ్యింది, ఏబి ఏబిబి రావాలి అంటే అగైన్ వీ నీడ్ టు గో ఫర్ లూప్. ఎక్కడి నుంచి ఎక్కడికి, క్యూ నాట్ టు క్యూ వన్. నేను ఏ అనే లూప్ పెట్టాను, క్యూ టూ టు క్యూ వన్ సారీ. లూప్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఏబి ఏబిబి. సో స్ట్రింగ్ ఈజ్ సాటిస్ఫైడ్. ఇన్ ద సేమ్ వే కన్సిడర్ అనదర్ స్ట్రింగ్ ఏ డబల్ బి ఏబిబి. ఇలా కూడా కన్కేట్ అవ్వచ్చు కదా, ఏ అనే స్ట్రింగ్ నేను ఫస్ట్ కన్కేట్ చేశాను తర్వాత టూ టైమ్స్ డబల్ స్ట్రింగ్ డబల్ వాల్యూ అంటే టూ వేరియబుల్స్ ఉన్న బీబీని కన్కేటనేట్ చేశాను తర్వాత ఏబిబి కాబట్టి ఏబిబి. మళ్ళీ ఏబిబి రావాలి కాబట్టి వీ నీడ్ టు గో ఫర్ అనదర్ లూప్ టు క్యూ త్రీ టు క్యూ వన్ ఆన్ ఏ. ఇప్పుడు చూడండి,
A satisfied, B satisfied, B satisfied, A satisfied, B satisfied, B satisfied. ఇలా మనం ప్రతి ఇన్పుట్కి అంటే ఒక ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా సింగిల్ అవుట్పుటే రావాలి. అదే వేరియబుల్ మీద టూ డిఫరెంట్ స్టేట్స్ రాకూడదు. ఆ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేస్తూ డ్రా చేస్తే యువర్ మిషన్ డెఫినెట్లీ విల్ బీ ఇన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఇంకో స్ట్రింగ్ కన్సిడర్ చేసి చూద్దాం. ఏ ట్రిపుల్ బి ఏబిబి ఏ బిబి ఇంకో బి రావాలి కాబట్టి Q3 to Q0 ఆన్ బి ఒక స్టేట్ గీస్తే ఏబిబి బి ఏబిబి ఇలా డిఫరెంట్ స్టేట్స్ వస్తాయి. అంటే ఇది మన డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఇప్పుడు మనకి సిగ్మా తెలుసు, సిగ్మా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు ఏ కామా బి అని. వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ అప్టైన్ హియర్? Q0, Q1, Q2 అండ్ Q3. నెక్స్ట్ స్టార్టింగ్ స్టేట్ ఏంటి? Q0. ఫైనల్ స్టేట్ ఏంటి? Q3. నెక్స్ట్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ద ట్రాన్సిషన్ ఫంక్షన్. ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా. ఇందాక అనుకున్నట్టుగా క్యూ బై సిగ్మా. క్యూ అంటే ఏంటి? ఇక్కడ ఫోర్ స్టేట్స్ Q0, Q1, Q2, Q3. అలాగే సిగ్మాలో ఏమేం వేరియబుల్స్ ఉన్నాయి? ఏ కామా బి. సో Q0 ఆన్ ఏ ట్రాన్సిషన్ జరిగి Q1కి వెళ్తుంది. సో Q1, Q0 ఆన్ బి Q0, Q1 ఆన్ ఏ Q1, Q1 ఆన్ బి Q2, Q2 ఆన్ ఏ Q1, Q2 ఆన్ బి Q3, Q3 ఆన్ ఏ Q1 అండ్ Q3 ఆన్ బి Q0. సో ఇన్ దిస్ వే ద డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఈస్ కన్స్ట్రక్టెడ్. థ్యాంక్ యూ.